ప్రభుత్వ పోస్టులో ఉండి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రజలని లంచాల పేరుతో పట్టి పీడించే అధికారులు రోజురోజుకి ఎక్కువైపోతున్నారు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనో లేదా తెలంగాణలోనో తెలుగు రాష్ట్రాల్లోనో పరిమితం కాదు, యావత్ దేశంలో ఉన్నారు ఇలాంటి లంచగొండి అధికారులు. వాళ్ళని ఇంకా ఎలా తిట్టాలో ఎలా అభివర్ణించాలో అనేది ఇంకా ప్రజల మానానికే వదిలేయడం బెటర్. రోజు రోజు తిట్టి తిట్టి ఇంకా మనకు టైం వేస్ట్ తప్ప ఏముండదు. కాకపోతే ఎక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు లంచాలు తీసుకుంటే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది కనుక ప్రజలకు తెలియజేస్తే, రేపొద్దున్న లంచం తీసుకోవాలనే ఆలోచన వచ్చిన ఆ లంచాధికారి తనకు కూడా ఇలా జరుగుతుందేమో అని ఒక భయం క్రియేట్ అయితే ఆ లంచాలు తీసుకోవడం అనేదేమో మాన్తాడేమో. ఎందుకంటే ఈ లంచాలని అరికట్టాలన్నా, లంచాధికారుల వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని మార్చాలన్నా, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టినా, ఎంతమంది రైడ్ చేసినా సరే, ఎలాంటి ట్రాపులు చేసినా సరే, వీళ్ళు మారరు. ఏదో టైంలో ఏ బల్ల కిందో చేపడతారు, ఏదో ఒక మార్గంలో అంటే కొత్త మార్గాలు వెతుకుతున్నారు తప్ప లంచాలు తీసుకోవడానికి, లంచం తీసుకోవడం మానేయాలి అనే ఆలోచన అయితే ఈ దుర్మార్గులకి రావడం లేదు. నిజంగా లంచాలు తీసుకునే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, లంచాలు తీసుకొని ప్రజలను పట్టి పీడిస్తూ మానసికంగా హింసిస్తున్న వాళ్ళని దుర్మార్గులు అనడంలో తప్పు లేదేమో అని నా అభిప్రాయం. ఓకే, ఇక అసలు విషయానికి వస్తే మనం చూసాం అబ్దుల్లాపూర్ మెట్లో ఏం జరిగిందో. ఒక అధికారి మీద పెట్రోల్ పోసి నిప్పంటించడం, తర్వాత కూడా ఆయన కూడా మరణించడం, అలాగే తర్వాత చిత్తూరు జిల్లాలో జరిగింది, తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది, ఇలా ఎక్కడ పడితే అక్కడ లంచాలు తీసుకుంటున్న వాళ్ళ మీద ప్రజలు రివర్స్ అవుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల స్పందన లాంటి కార్యక్రమం పెట్టి 7 రోజుల్లోనే వాళ్ళ పనిని ముగించేందుకు, ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర వర్క్ పని అవ్వకపోతే కనుక దానికి సంబంధించి స్పందన కార్యక్రమంలో పెడితే దాని మీద ఉన్నతాధికారులు స్పందించి వాళ్ళకి ఆ పని చేసి పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఓకే, బాగానే ఉంది. కానీ కొన్ని చోట్ల మాత్రం ప్రధానంగా ఈ రెవెన్యూ వ్యవస్థలోనే, ఈ రెవెన్యూ వ్యవస్థలు, ఈ తహసీల్దారులు కానివ్వండి, మిగిలిన వాళ్ళు కానివ్వండి, ఆ చేతులు చాచి లంచం తీసుకోవడం అనే విషయంలో మాత్రం అసలు తగ్గట్లేదు. వాళ్ళ జీతాల కన్నా మరి లంచాలే ఎక్కువ వస్తున్నాయో, లేదంటే లంచాల మీదే బతికేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళు మరీ దారుణంగా బిహేవ్ చేస్తున్నారనమాట. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఇది ఎక్కడ జరిగింది అంటే, మరొక లంచం తీసుకున్న పరిస్థితి నౌదియా గ్రామం అనమాట. ఇది నౌదియా గ్రామంలో జరిగింది, ఎక్కడ కాదు అంటే మన రాష్ట్రంలో కాదు, ఒక మహిళను అంటే ఇది మధ్యప్రదేశ్లో, మధ్యప్రదేశ్ సిధి జిల్లా, మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాల నౌదియా గ్రామంలో రాంకలి పటేల్ అనే మహిళ, యాక్చువల్గా వాళ్ళకి వారసత్వంగా వచ్చిన ఆస్తి అయితే ఏదైతే ఉందో ఆస్తి తన పేరు మీద రాసేందుకు మ్యూటేషన్ చేయాలి, అది రెవెన్యూ అధికారులే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ మ్యూటేషన్ పని మీద ఆమె కూడా యథావిధిగా అందరిలాగానే కాళ్ళు అరిగేలాగా, చెప్పులు అరిగేలాగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగి 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 చివరికి వాళ్ళు 10,000 లంచం ఇస్తే నేను పని చేసి పెడతా అన్నారు. అక్కడికి ఆమె అపోజ్ అపోజ్ చేసి 10,000 రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అక్కడ తహసీల్దారికి. అయితే ఇచ్చిన తర్వాత కూడా దాదాపు 1 నెల రోజులు తిప్పారు, తిప్పి మళ్ళీ ఇంకొక 10,000 ఇస్తే కనుక నీ పని పూర్తి చేస్తామన్నారు. అంటే వాళ్ళకి టోటల్గా కావాల్సింది 20,000 అనమాట. సో ఓకే, అప్పుడు ఆమె ఇంక ఏం చేయాలో తెలియక, ఆమె పెంచుకుంటున్న ఒక గేదె ఉంటే, బర్రె ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఇంతకు మించి నా దగ్గర ఏం లేదు, తీసుకుని నా పని చేసి పెట్టండి అని చెప్పి అక్కడ తహసీల్దార్ కార్యాలయం దగ్గర కట్టేసి వచ్చేసింది అనమాట. సో అప్పుడు అర్థమైంది జనాలందరికీ, వీళ్ళు లంచం కోసం అక్కడ రెవెన్యూ అధికారులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలనని. వాళ్ళ పరుగు పోయింది, ఎప్పుడైతే గేదెని తీసుకెళ్ళి అక్కడ కట్టేసిందో తెలిసిపోయింది. దాంతో అప్పుడు వాళ్ళు బెంబేలు ఎత్తిపోయి బయటకు వచ్చి, మేము లంచం అడగలేదు, నీ పని ఆల్రెడీ 4 రోజుల క్రితమే చేసేసాము, అంటే వాళ్ళు పని చేసేసి లంచం ఇస్తే డాక్యుమెంట్స్ చేతిలో పెడదామని అనుకున్నారు. ఎప్పుడైతే ఈమె గేదె తీసుకొచ్చి ఇచ్చిందో దాంతో వాళ్ళు భయపడిపోయి కంగారు పడిపోయి మేము అడగలేదని చెప్పారు. రివర్స్లో పైపొచ్చి ఈమె మా పరువు తీస్తుంది, మేము అడగకుండానే, లంచం అడగకుండానే తీసుకొచ్చి గేదెని తీసుకొచ్చి ఇచ్చింది, అంటే అడగకుండా పెంపుడు గేదెని, పాలిచ్చే గేదెని ఎవరు తీసుకెళ్ళి అక్కడ పెడతారు అని ఆ మహిళ మీద రివర్స్లో అధికారులు కేసు పెట్టడం జరిగింది. ఓకే, ఏదైనా నిజం నిలకడ మీద బయటకు వస్తుంది కాబట్టి తర్వాత పోలీసుల ఎంక్వైరీలో విషయం అయితే బయటపడింది. అయితే ఆ మహిళ పని కూడా అయ్యింది, మ్యూటేషన్ పని చేసేశారు, కాకపోతే ఆ లంచం కోసం డిమాండ్ చేయడంతో ఈ విషయం మొత్తం బయటకు వచ్చిందనమాట. అలాగే ఆ మహిళపై ఫిర్యాదు చేయడం అనేది కూడా అక్కడ స్థానికులు అందరూ యాక్సెప్ట్ చేయలేదు. గతంలో కూడా వాళ్ళు అలాగే లంచాలు తీసుకుంటున్నారు అనే విషయం కూడా తర్వాత మెల్లగా బయటికి రావడం, ప్రభుత్వ అధికారులు ఇలా లంచాలు డిమాండ్ చేస్తుండడం మీద ఇప్పుడు విమర్శలు అయితే పెరిగిపోతున్నాయి. ఒక్క మధ్యప్రదేశ్ అనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ లంచాలు తీసుకునే దుర్మార్గపు అధికారులు పెరిగిపోయారు. దయచేసి అలాంటి వాళ్ళు ఇక మనసు మార్చుకోవాలి, తగ్గితే చాలా బెటర్, లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు అనేది అయితే స్టార్ట్ అయ్యింది. ఒక్క తెలంగాణ జిల్లాలోనో, ఆంధ్రప్రదేశ్లోనో, మధ్యప్రదేశ్లోనే కాదు, అన్ని జిల్లాల్లో తిరుగుబాటు మొదలవుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. విసిగి వేసారేలాగా
ఒకవేళ ఓకే బల్ల కింద చేతులు పెట్టాలు, లంచం తీసుకోవడాలు, మన ఏదో ఒక ఒక టీవీ డిస్కషన్లో ఒక అదే రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి చెప్పాడు ఇదైతే మానదు ఆగదు అని, ఓకే ఆగకపోతే ఆగకపోయింది. కాకపోతే ఇలాంటి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకునే మీద ఒకసారి అవతల పేదవాళ్ళ నిరుపేదల ఏంటనేది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. ఏ లంచాల అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఏదో 3 నెలలు 6 నెలలు సస్పెండ్ చేయడం కాకుండా ప్రభుత్వం కూడా వాళ్ళ మీద సీరియస్గా ఏమైనా చర్యలు తీసుకుంటే, ఒక వేటు అంటే పూర్తిగా డిస్మిస్ చేయడం స్పాట్లో ఇలాంటిది ఏమైనా చేస్తే మళ్ళీ ఆ ప్లేస్లో వచ్చిన అధికారి భయపడతాడు, ఇంతకుముందు లంచం తీసుకునే నా ముందు అధికారి డిస్మిస్ అయ్యాడు, నేను కూడా ఆ పరిస్థితి రాకూడదని భయపడతాడు. అలాంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు అలా లంచాలు తీసుకోవాలనే ఆలోచన వచ్చే అధికారుల్లో మార్పు రావాలి, లేకపోతే ఈ వ్యవస్థ అనేది మారదు, ఇంకా ఇలాగే ఉంటుంది. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.